భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఏకం చేసి నియంత మోదీ పాలనపై యుద్దం చేస్తున్న రాహుల్ గాంధీ ప్రతి ఒక్క కాంగ్రెస్ వాదికి ఆదర్శమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. వృద్ధులతో కలిసి కేక్ను కట్ చేసి నాయకులు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి వృద్ధుల ఆరోగ్య యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకుని నాయకులతో కలిసి పనులను పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సారథ్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని, రాహుల్ యువశక్తికి ప్రతీక అని, పేదలు అనగారిన వర్గాల వారి జీవితాల్లో బాగుపడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజా జీవితంలో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యకులు ధర్మపురి చంద్రశేఖర్, యువజన జిల్లా ఉపాధ్యకులు వేముల నాగరాజు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యకులు వెంకటరెడ్డి, మావల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, దామోదర్ రెడ్డి, నలిమేల నవీన్ రెడ్డి, కోరటి ప్రభాకర్, కుర్ర నరేష్, గాలపల్లి నాగన్న, వెంకటేష్, అడెల్లు లస్మన్న, సంటన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రెండండి అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ ఐక్యత కొరకు ఆదర్శవంతమైన నాయకత్వంతో మన యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న యువ నాయకులు రాహుల్ గాంధీ, కాబోయే భారత ప్రధాని అయిన వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొన్ననే కొద్ది తేడాతోనే మనం సెంట్రల్లో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా మంచి మెజార్టీ సీట్లు ఇచ్చిండ్రు. మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు మీకు ఏ సమస్యలున్నా కూడా నేను తీర్చడానికి మా నాయకత్వం రెడీ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు మన ఆదిలాబాద్ జిల్లా సీతక్క గారి నాయకత్వంలో మనకు ఏ సమస్యలున్నా కూడా, ఇప్పుడు మన సతీష్ మేనేజర్ గారు మాకు బాగా తెలుసు, ఆయన దృష్టికి తీసుకొచ్చినామంటే మేము ఆయన ద్వారా మీకు ఏ సమస్యలున్నా తీర్చడానికి రెడీ ఉన్నాము. రాహుల్ గాంధీ
జన్మదినము మీతో జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాకుండా ఇక ముందు కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మీతో మేము జరుపుకోవడానికి, మేము ముందుకు రావడానికి రెడీగా ఉన్నాం. భారతదేశ ఐక్యత కొరకు ఆదర్శవంతమైన నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న యువ నాయకులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినం కేఆర్కే కాలనీలోని రుద్రాశ్రమంలో అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మరియు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో అందరితో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకొని అందరికీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ చేయడం జరిగినది.